అందరికీ నమస్కారం. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు గిఫ్ట్స్ ఏమి ఇవ్వకూడదు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి. మామూలుగా మనం గృహప్రవేశం, పెళ్ళిళ్ళు, బర్త్డే ఇలా చాలా ఫంక్షన్లకు గిఫ్ట్లను తీసుకొని వెళ్తూ ఉంటాం. అయితే కొందరు దేవుడి విగ్రహాలు ఇస్తే మరికొందరు గడియారాలు, ఫోటో ఫ్రేమ్స్ లేదా ఏదైనా నేచర్కు సంబంధించిన ఫోటోలను గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. అయితే అలా ఇవ్వవచ్చా? అలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కువ శాతం మంది ముఖ్యంగా వినాయకుడి బొమ్మను, ఫోటోలను గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి విఘ్నాలు కలగకుండా అంతా మంచి జరగాలని. దేవుడి ఫోటోలు బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే మీరు నివసించే ప్రదేశానికి సమీపంలో ఏదైనా ఆలయాన్ని నిర్మిస్తుంటే మీరు ఆలయంలో ప్రతిష్ఠించేందుకు దేవతల విగ్రహాలను దానం చేయవచ్చు. ఇలా చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. దీనితో పాటు మీ సంపాదన కొంత భాగాన్ని ఆలయ నిర్మాణానికి ఇవ్వచ్చు. కానీ దేవుని విగ్రహాన్ని వ్యక్తిగతంగా ఎవరికీ దానం చేయకూడదు. మనం ఎవరికైనా దేవుడి విగ్రహం లేదా బొమ్మను బహుమతిగా లేదా దానంగా ఇస్తే మనం దేవుడిని మన ఇంటి నుంచి పంపిస్తున్నామని అర్థం. మరోవైపు దేవతా చిత్రాలతో కూడిన వెండి నాణ్యాలు ఇవ్వడం కూడా శ్రేయస్కరం కాదు. కత్తి, కత్తెర, దారం, సూది లేదా ఏదైనా ఇనుప వస్తువులను ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది వాస్తు దోషాలను కలిగించడమే కాకుండా పరస్పర విభేదాలను కూడా పెంచుతుంది. ఎవరికి సుగంధ పరిమళాలు లేదా నూనె బహుమతిగా ఇవ్వకండి. ఇలా ఇవ్వడాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు. సాధారణంగా చాలామంది సుగంధ పరిమళాల సీసాలను బహుమతిగా ఇస్తుంటారు. ఇది ఇచ్చేవారు, పుచ్చుకునేవారి మధ్య స్నేహాన్ని చెడగొడుతుంది. పొరపాటున కూడా ఎవరికి తోలు వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు. శాస్త్ర ప్రకారం బూట్లు, చెప్పులు, బెల్టులు, పర్సులు వంటి బహుమతులు శుభప్రదమైనవిగా పరిగణించరు. క్రూరంగా ఉండే జంతువుల ఫోటోలు కూడా ఇవ్వకూడదు. చాలామంది చేతి గడియారాలు, గోడ గడియారాలు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. కానీ అలా ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదు. అసలు గడియారాలు ఇవ్వకపోవడమే మంచిది. వీటిని బహుమతిగా ఇచ్చే బదులు ఇతర వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.